ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి సాధారణ సమస్యల్ని, అలాగే సాధారణ వ్యాధుల్ని అతి విలువైన, అతి తేలికైన ఆయుర్వేద ఔషధాల తయారీతో తగ్గించుకుంటున్నాం. ఈ ఔషధాలు చాలా సులభంగా మీ అంతటి మీరే మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలాంటి సాధారణ సమస్యలలో అతి ముఖ్యమైనది గుండె నొప్పి, యాంజైనా. ఈ గుండె నొప్పి అనేది అనేక రకాల సమస్యల వల్ల వస్తూ ఉండొచ్చు. అంటే కొలెస్ట్రాల్ పెరిగినా, లేకపోతే ఎక్కువ శ్రమ చేసినా, లేకపోతే వంశపారపర్యత ఉన్నా, ఇలాగ అనేక కారణాల వల్ల ఈ గుండె నొప్పి వస్తూ ఉంటుంది. దీంతో బాధితులకు బాగా భయం వేస్తూ ఉంటుంది. నిజానికి యాంజైనా ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇతరత్ర అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని చాలా తేలిగ్గా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని, ఈ గుండె నొప్పిని తగ్గించే ఒక తేలికైన ఆయుర్వేద ఔషధాన్ని తెలుసుకుందాం. మోడీ, ఇది పిప్పళ్ళ కట్టి అంటారు. ఇది మోడీ కారం అని మామూలుగా బాలయంత్రకు పెడుతూనే ఉంటారు. పిప్పళ్ళ వేరు నుంచి తయారవుతుంది ఇది, ఈ మోడీ. అలాగే యాలక్కాయల గింజలు, మామూలుగా యాలక్కాయల లోపల నల్లటి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు. ఈ రెండింటిని విడివిడిగా పొడి చేయండి. పొడి చేసి సమానంగా తీసుకోండి. అంటే మోడీ దీని పొడి ఒక చిటికెడు తీసుకుంటే, యాలక్కాయల గింజల పొడి ఒక చిటికెడు తీసుకోవాలి. ఇలాగా అదొక చిటికెడు, ఇదొక చిటికెడు తీసుకుంటే మీకు 2 గ్రాములు అవుతుంది. దీన్ని మళ్ళీ తగినంత తేనెతో కలపండి, చేతిలో వేసుకొని చప్పరిచ్చి మింగుతూ మింగేయండి. దీంతో ఈ చెస్ట్ పెయిన్, అంటే ఈ హార్ట్ పెయిన్ అనేది తగ్గుతుంది. చాలా మంచి ఔషధం ఇది, చాలా తేలిగ్గా కూడా. మోడీ అలాగే యాలక్కాయల గింజల పొడి రెండు కూడా ఈ మోడీని కాస్త వేయించి ఆ తర్వాత పొడి చేసుకోవాలి. ఒక డబ్బాలో ఈ యాలక్కాయల గింజలు, మోడీ రెండింటిని విడివిడిగా పొడి చేసేసి కలిపి నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సుమారుగా 1-2 గ్రాములు ఈ మిశ్రమాన్ని తీసుకొని తగినంత తేనె కలిపి దీన్ని పేస్టా చేసి ఈ చప్పరిచ్చాలి, మింగేయాలి. ఇలాగ అవసరాన్ని బట్టి ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ మోడీ అంటే ఈ పిప్పళ్ళ కట్టెలో ఈ లోపల ఉండేటువంటి కొలెస్ట్రాల్ కరిగించే తత్వం ఉంటుంది. అలాగే దీనికి ఎనాలిసిక్ యాక్షన్ కూడా ఉంటుంది, అంటే నొప్పిని తగ్గించే తత్వం కూడా ఉంటుంది. ఇక యాలక్కాయలు, దీని పొడి ఎందుకు కలిపాము అంటే ఔషధాన్ని లోపలికి తీసుకెళ్ళడానికి, తేనె ఎందుకు కలిపామంటే యోగవాహి కూడా ఉంటుంది, అంటే ఈ ఔషధం తాలూకా ఎఫెక్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఈ మొత్తం మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది, ఈ గుండె నొప్పిని తగ్గిస్తుంది. చూసారా, ఇలాంటి తేలికైన మరొక ఔషధాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్, శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.